चंद्रबाबु नायडु गारु चूडंडि एं चेप्तारंटे अमरावती कट्टालनुकुन्नानु अंदुलो ऐकान ब्रिड्जि वेयालनुकुन्नानु निर्मिंचालनुकुन्नानु విజయవాడకి 60 కిలోమీటర్లు విజయవాడకి 80 కిలోమీటర్లు అలాగే గుంటూరుకి 60 కిలోమీటర్లో పెద్ద రింగ్ రోడ్డు నిర్మించాలనుకున్నాను. అంతేకాకుండా ఒలింపిక్స్ గేమ్స్ కూడా ఇక్కడ నిర్వహించాలనుకున్నాను అంటాడు. చేసింది ఏముంది? ఏమీ లేదు, చేసింది సున్నా. చివరికి నేను మనవి చేస్తున్నా, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు కదా, ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు తెలుగు కంగన కూడా తన హయాంలో పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు తాను చేశానంటాడు, ఏమి చేసిందేమీ లేదు. క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. నేను ఒక మాట చెప్తా, ఇవాళ గుంటూరు జిల్లాలో ఒక దళితుల మీద దాడి జరిగితే ఆ దాడి కూడా పర్సనల్ దాడి. మందు తాగి షాపు దగ్గర ఆ పక్కన కూర్చుని తాగుతూ ఉంటే వారిలో గొడవై కొట్టుకుంటే ఆయనకు తలకాయ పగిలితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు అని చూపించేటటువంటి ప్రయత్నం చేసి దళితుల మీద దాడి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చూపించాలనేటువంటి ఒక విష ప్రచారాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే ఆ సంఘటన తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఏంటంటే వైస్ ఈ ఎస్సీలను తన వైపు తిప్పుకోవాలనే తాపత్రం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఏమన్నారో మనకు గుర్తుంది. ఏమన్నాడు? ఎవరైనా పుట్టాలనుకుంటే ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని కించపరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, ఎస్సీ వ్యతిరేకి, పేద వర్గాలకు వ్యతిరేకి, దళితులకు వ్యతిరేకి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ సంఘటనను పురస్కరించుకొని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా కూడా అది తిప్పుకోవాలనేటువంటి తాపత్రయం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనే తాపత్రయం. ఏ ఫంక్షన్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మాట్లాడాలనేటువంటి మాటలు తప్ప ఏమీ లేవనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విన్నప్పుడల్లా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇది చేశాను అని చెప్పేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదనే విషయం మీ అందరికీ తెలుసు, అందరికీ తెలిసినటువంటి విషయం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అనేకమైన విషయాలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులకు మేము చేశామని మరొకటని మరొకటని, సామాజిక విభజన మీద ఆశలు ఉన్నాయి ఆయనకి. వర్గాల్ని కులాల్ని డివైడ్ చేసి దాని మీద రాజ్యం చేయాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజలకు మేలు చేసిన ద్వారా అధికారంలోకి రావాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే పండుగలను ఉపయోగించుకొని వాటి మీద దాడి చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుని, అంతేకాదు చిత్తూరు జిల్లాలో ఈరోజు ఒక అంబేద్కర్ విగ్రహానికి మాయం చేశారట. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పనేనని బ్రేకింగ్స్ ఇచ్చుకొని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ప్రచారం చేసి, అంతేకాదు వైశ్యం లెగ్గొట్టి, కులాలను లెగ్గొట్టి, వాటిని లెగ్గొట్టి ఏదో ఒక విధంగా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కనిపిస్తుంది తప్ప చిత్తశుద్ధితో పరిపాలన విమర్శించాలనేటువంటి భావన చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం చాలా దురదృష్టకరంగా భావిస్తూ, 40 ఏళ్ల జీవితంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది సున్నా, పూసింది సున్నా, ఏమీ చేయలేదు. అందువలనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించడం ద్వారా మాత్రమే తాను పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తిప్పికొట్టేటటువంటి అవకాశం మిండుగా ఉన్నదనే విషయాన్ని జగన్ చంద్రబాబు నాయుడు గారు గమనించకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎవరి అరాచకాలు, ఎవరి దుర్మార్గాలు కలకాలం చెల్లవు. ఎవరు దుర్మార్గాలు చేస్తున్నారు? ఎవరు అక్రమాలు చేస్తున్నారు? ఎవరు అన్యాయాలు చేస్తున్నారు? నువ్వు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు దుర్మార్గాలు చేశావు, అన్యాయాలు చేశావు, అక్రమాలు చేశావు. అందువల్లనే ప్రజలు చిత్తుశుద్ధిగా ఓడించి కేవలం 23 సీట్లు ఇచ్చి చివరికి మీ అబ్బాయిని కూడా ఓడించారు. కాబట్టి అక్రమాలు అన్యాయాలు ఎవరివి కలకాలం కొనసాగవు. మేము అన్యాయాలు అక్రమాలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఎక్కడో జరిగిన అన్యాయాన్ని, ఎక్కడో జరుగుతున్న ఘోరాలని మా మీద రుద్ది
జగన్మోహన్ రెడ్డి గారి మీద వృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వృద్ధి. నువ్వు పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు గమనిస్తూనే ఉంటారు. నువ్వు అన్యాయం చేయవలసిన అవసరం మాకు లేదు, అక్రమాలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఒక చక్కని పరిపాలన అందించడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిదని మనవి చేస్తున్నాం. అయింది మామూలుగా జరిగేటటువంటి సంఘటనలు. అశోక్ గద్దపతిరాజు గారి వ్యవహారం నేను ఇంకా ఫాలో కాలేదు, కానీ ఇందాక జరిగినటువంటి విషయం దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టున్నారు, నేను ఇంకా దాన్ని ఫాలో కాలేదు. ఇక వాళ్ళ అమ్మని ఎవరన్నారు నాకు అర్థం కాదు, ఎవరు లెక్కలు తెలుస్తాడు? లోకేష్ బాబు గారు మీ అమ్మని ఎవరన్నారు, మీ తల్లి గారిని ఎవరన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధము లేదు అన్నామనేటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న నాకు చెప్పమంటున్నాను. ఎక్కడ ఎప్పుడు ఎలా అన్నావు? నేనన్నానా, మరొకరు అన్నారా? క్లిప్పింగ్ వేసి చూపించమనండి. ఊరికినే మా అమ్మని అన్నారా అని ఆయన, నా భార్యను అన్నారని ఈయన, సింపతి కోసం తాపత్రయపడటం తప్ప ఏంటి? నువ్వు లెక్కలు తెలిచేది నాకు అర్థం కాదు. నీ లెక్కలు నువ్వు తేల్చుకుంటే చాలు. మంగళగిరిలో నీ లెక్కలేంటో తేల్చుకో, ఈ రాష్ట్రంలో నీ లెక్కలేంటో తేల్చుకో, అసలు నీ సైజ్ ఏంటో తేల్చుకో తప్ప రాజకీయంగా అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి సింపతి పొందాలని ప్రయత్నం చేస్తే దానికి ప్రజలేని ఈల్డ్ కారు. గుర్తుపెట్టుకోమని లోకేష్ బాబు గారికి చెప్పదలుచుకున్నాను. ఓటీఎస్ నేను అడుగుతా ఉన్నా, ఈ ఓటీఎస్ మీద ఏంటి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఓటీఎస్ అట పేద ప్రజలకు ఉరితాడట. ఓటీఎస్ పెడితే కట్టకపోతే వారికి రేషన్స్ కార్డు తీసేస్తారట. ఏం ప్రచారం అయ్యా ఇది చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. నేను ఒక మాట చెప్తాను, సెటిల్మెంట్ 10,000 కడితే నువ్వు వింటున్నటువంటి ఇంటిలో పూర్తి హక్కులు నీకు వస్తాయి. నేను మనవి చేస్తున్నా 1983 నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారు, లోన్ రూపంలో తీసుకొని ఇళ్లు కట్టుకున్న వారు, లోన్లు కట్టక పేరుకుపోయి అప్పులు పెరిగి 70,000, 80,000, 1,00,000, 2,00,000, 3,00,000 అయిన వారందరికీ కూడా 10,000, 15,000, 30,000 సర్వ హక్కులు ఇచ్చి, పట్టా ఇచ్చి, డాక్యుమెంట్ ఇచ్చేటటువంటి ఒక నూతన పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి అది లబ్ధిదారులకు అనుకూలంగా చేసేటటువంటి ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేయడానికి వీల్లేదు. ఓటీఎస్ ఏంటి? అది వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇల్లే కాదని ఎవరన్నారు? ప్రభుత్వం ఇచ్చింది కదా, నువ్వు ఇచ్చావా, మీ నాన్న ఇచ్చాడా అంటున్నాడు. ఎవరిచ్చేదండి? ప్రభుత్వం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ డబ్బు కూడా ప్రభుత్వానికే చెల్లుతుంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, 1983 నుంచి ఇప్పుడు వరకు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిత్వంలో ఏ రోజునైనా ఈ పథకాన్ని రద్దు చేయాలని, వారికి ఇళ్ళు ఇవ్వాలని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోలేదు.